వాస్తవం తెలుపాల్సిందిగా వారు కోరడం జరిగింది ఈ సభని. దానికన్నా ముందు సంవత్సరం చూస్తే మీకు 6600 పైబడి బడ్జెట్ ఉందనేటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఎందుకు ఈ బడ్జెట్లో కోత పెట్టినారనేటువంటి మాట తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులను వారు సమాధానం చెప్పేటప్పుడు వివరణ ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను అధ్యక్ష. ఒక పక్క మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గనుక చూస్తే వ్యాపారానికి వారు 2015-16 లో 22,092 కోట్ల రూపాయలు కేటాయించుకోవడం జరిగింది. దాని తర్వాత పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరానికి 16-17 కి వాళ్ళు 44,485 కోట్ల రూపాయలు కేటాయించినారు. దాన్ని మళ్ళ రివైజ్డ్ ఎస్టిమేట్ గా చూస్తూ 44,000 కోట్లని 48,000 కోట్లు కూడా పెంచుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరానికి మొన్న వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 51,000 కోట్ల పైగా వాళ్ళు కేటాయించుకోవడం జరిగింది కేంద్రంలోనేటువంటి మాటని మనవి చేస్తున్నాను అధ్యక్ష. మన కేంద్రంలో వ్యాపారానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ పెంచుతూ పోతే మన రాష్ట్రంలో ఒక పక్క ఏరియా తగ్గుతూ ఉంది, ఇంకో పక్క ఉత్పత్తి తగ్గుతూ ఉంది, అయినా కూడా బడ్జెట్ కేటాయింపులు మాత్రం తగ్గించడం చాలా శోచనీయమైనటువంటి విషయం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తూ కనీసం రేపు ఈ బడ్జెట్ పాస్ అయ్యేంత వరకు ఈ డిమాండ్స్ గౌరవ మంత్రివర్యులు సమాధానం చెప్పేటువంటి సమయం వరకు దీన్ని పోయిన సంవత్సరానికన్నా అంటే 6,600 కోట్ల కన్నా ఎక్కువగా పెంచాలి, వ్యాపారానికి రైతాంగానికి అండగా నిలబడే ప్రయత్నం ప్రభుత్వం చేయమనేటువంటి మాట నేను సవినీగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. రైతుల ఆత్మహత్యలు కనుక చూస్తే ఎందుకంటే వ్యవసాయం ఈ రాష్ట్రంలో సంక్షోభంలో కూడుకొని పోయింది. మనకు 2014 జూన్ నుంచి ఈనాటి వరకు దాదాపుగా ఒక 2,700 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అందుకని పరిస్థితి చాలా గడ్డుగా ఉంది. ప్రభుత్వం చాలా విషయాల్లో చాలా పెద్ద ఎత్తున చొరవ తీసుకుంటా ఉంది, కానీ వ్యవసాయం విషయంలో మాత్రం సరైనటువంటి పద్ధతిలో వ్యాపారాన్ని నడపడం లేదు, వ్యాపారానికి అండగా ఉండడం లేనటువంటి భావన ఇవాళ రైతాంగానికి రాష్ట్రంలో వస్తూ ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా అధ్యక్ష ఇవాళ వ్యవసాయానికి కావాల్సింది ప్రధానంగా మనకు పండించడానికి పొలం కావాలి. అలాంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామనేటువంటి మాట ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తూ ఉంది. కేవలం ఇటు రాష్ట్రమే కాకుండా కేంద్రం కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ పెద్ద ఎత్తున ఇవ్వాలని వాళ్ళ నిర్దేశాలు కూడా ప్రతి రాష్ట్రానికి పంపడం జరిగినది. కానీ ఈ కార్యక్రమం చాలా నత్తనడకన నడుస్తూ ఉందనేటువంటి మాట కూడా మీతో మనవిచేస్తున్నాను. ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వకపోవడం వల్ల రైతుకు ఆయనకుండే పొలంలో ఎలాంటి పంట పండించాలి, ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేయాలి అనేటువంటి అవగాహన రైతుకు రావడం లేదు. అందుకనే తమ ద్వారా గౌరవ మంత్రివర్యులకు నేను కోరేదేమంటే సాధ్యమైనంత తొందరగా ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ చాలా తక్కువగా ఉన్నాయి, ఉన్న వాటిలో ఎక్విప్మెంట్ కూడా సరిగా లేదు, సిబ్బంది సరిగా లేదు, వాటిని పెద్ద ఎత్తున మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేంద్రం కూడా సహాయం చేస్తూ ఉంది ఈ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయడానికి. అలాంటి సందర్భంలో ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఇవాళ జిల్లాలు 31 జిల్లాలు చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాకు ఒక సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే పెద్ద ఎత్తున మనము ఈ సాయిల్ టెస్టింగ్ పూర్తి చేసుకొని హెల్త్ కార్డ్స్ కూడా ప్రతి రైతుకి ఇస్తే ఆ రైతు ఆయన ఆ ఉండేటువంటి హెల్త్ కార్డ్స్ ప్రకారంగా ఏ పంట వేసుకోవాలి, ఏ న్యూట్రియంట్స్ ఎంత వేసుకోవాలనో ఒక అవగాహన వస్తుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవిచేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత మనకు ఉండేటువంటి భూమి తర్వాత ఇలా దాదాపుగా ఒక 113 లక్షల హెక్టేర్ల ఈ తెలంగాణ విస్తీర్ణం ఉంది. దీంట్లో దాదాపుగా ఒక 53 లక్షల హెక్టేర్లలో మనకు సాగుకు అనుకూలంగా ఉండేటువంటి భూమి ఉందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈ 53 లక్షల హెక్టేర్లలో మనకు నీటి సౌకర్యం ఉండేటువంటి పొలం కనుక చూస్తే 40% కన్నా ఎక్కువ లేదు. అందుకనే మన తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు నిధులు నియామకాలు చుట్టూ తిరుగుతూ
चवर की पोरा साधन जरूरत मनजेना का नीति पारद रंग में गोप प्रगति मन चूचना अनेट नैन सभी मनजे अंकने व्यवसाय नैन एंकंटे मन राष्ट्र व्यवसाय तिरोगमन दिशा में नू दा प्रधान कारण ऋतुपवना सहकड़मे दाने प्रधान कारण ना जी अला ऋतुपवाल अधिगमान मन को शाश्वत होने नीति पारद सौकर्य कईतांगा अगलते रईत बंगार पंस्ट मनजे गत प्रभुत् कांग्रेस प्रभुत्मे मरी मुख्य राजशेखर रिगार मुख्यमंत्री उन्न पे प्राजेक्ट चालन तेलंगा उम्मीद राष्ट्र वो जरूरी अला प्राजेक्ट चवर दशो उ वाटर कष्टपड़ते डबू वेचिस्ते आ प्राजेक्ट पूर्तते अभी एवर हय में कटना एवर हय में पूर्तना रईतांगा की मेल जरूरतने सविनी मनजे प्रभुत्म रूप प्राजेक्ट इला पालमूर रंगारे एतिपोत पथकम का मन प्राणहिता चेवल्ले कालेश्वर एतिपोत पथकम का चाल नड़को प्राजेक्ट ना उन्ई वीट बाग श्रद्धे मन तुंदर पूर्ति चेयर प्रयत्न चेस्ते गौरव मुख्यमंत्री गार पदे पदे कोटि एकराल मागाणी की नीलिस्तामने माट चेप्तावुन्नारो प्रति नियोजकवर्ग में लक्ष एकराल नीरिस्तामने माट चेप्तावुन्नारो आ उद्देश्य नेरवेरुतुंदि लेकपोते मात्रं चाला वेनुकबड़तामनेटुवंटि माट कूडा नेनु सविनीगा मनजेस्तुन्नानु इंको पक्क आल्मट्टि एत्तु पेंचुतामनि मनकु एगोन उंडेटुवंटि कर्नाटकलो इंको नालुगु एत्तिपोतल पथकालु कोत्तगा वस्तुन्नायनि मनकु दक्षिण तेलंगाणकु इयाल जीवनाधारं अयिनटुवंटि కృష్ణా నదిలో పూర్తిగా నీరు రానటువంటి పరిస్థితి రాబోతుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను అందుకనే దాని కంపెన్సేట్ చేయడానికి ఎక్కువగా ఉండేటువంటి గోదావరి జిల్లాల్ని మనం కృష్ణా బేసిన్ కు తరలించడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను అధ్యక్ష అందుకని ఇరిగేషన్ పైన సర్ 8 డిమాండ్స్ మీద చర్చ జరుగుతుంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు సార్ కాబట్టి ఐదుగురు మంత్రులు లేకుండా చర్చ ఎందుకు సార్ ఎవరు రాసుకుంటారు సార్ అసలు మనకు ఉండేదే బడ్జెట్ సంబంధించి ఈ ఒక్క రోజే సార్ అది మరి ఐదుగురు మంత్రులు లేకుండా ఎందుకు జరిగితే ఏం లాభం సార్ నలుగురు ఉన్నారు నలుగురు నలుగురు ఉన్నారు కౌన్సిల్ కూడా నడుస్తుంది అధ్యక్ష गौरव सभ्यु पौर सरफरा मंत्री यानी मिगता मंत्री अड़ी पद्धु लेव यानी बडजेट मीद रिप्लाई अड़ा अध्यक्ष नीति पारदल रंग पैना प्रत्येक श्रद्धे नीति पारदल रंग में इला टीआरएस प्रभुत् उदलू कोटि एकरा उ केवल यह प्रभुत्मे को नीरी भावना चाल मंदिर कल सारी गणांका चूस्ते मन को रेल नाग वरक दादाप नलभ लक्षल एकराल सागनी वस्तने मनजे रेल नाग तरवा रेल पदनाल वरक आना कांग्रेस प्रभुत् मल्लोक नलभ लक्षल एकराल సాగునీరు అందించే ప్రయత్నం ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను ఆ ప్రకారంగా ఒక 80 లక్షల ఎకరాలకి మనకు సాగునీరు అందించేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వాలు చేసినాయి ఇలా ఈ పాలమూరు రంగారెడ్డి దాని తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు గనుక పూర్తి చేసుకోగలితే గతంలో ఉండేటువంటి ఆ 80 లక్షల ఎకరాలు వీటి ద్వారా దాదాపుగా ఒక 25-30 లక్షల ఎకరాలు గనుక సాగునీరు రాగలితే మనం కోటి ఎకరాలు తప్పకుండా దాటతామనేటువంటి మాట కూడా తమ ద్వారా సవినీగా నేను మనజేస్తున్నాను అధ్యక్ష దాని తర్వాత విషయానికి వస్తే ఇలా విత్తనం చాలా ముఖ్యమైనటువంటిది గొప్ప ఇన్పుట్ వ్యాపారంలో నాణ్యమైనటువంటి విత్తనం రైతుకు సకాలంలో గనుక మనం సబ్సిడీ పైన అందిస్తే రైతు తప్పకుండా మంచి పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే తెలంగాణ ఒక విత్తన బండాగారం కాబోతుందనేటువంటి మాట ప్రతి పర్యాయం వారు చెప్తూ వస్తా ఉన్నారు అందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి ఎక్కడ కనపడడం లేదనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను ఇలా ఈ విత్తన ఉత్పత్తి అంతా కూడా ప్ర
ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ, ఇలా బీటీ కాటన్ ఒకటే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బీటీ కాటన్ రావడానికన్నా ముందు ఈ రాష్ట్రంలో పత్తి రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆయన ఎక్కువ ఖర్చంతా కూడా ఈ పురుగుల మందుపైనే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి చూశాం. కానీ ఆ బీటీ కాటన్ రావడం వల్ల ఒక గొప్ప రెవల్యూషన్ ఈ పత్తి ఉత్పత్తిలో వచ్చిందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఇలా ఆదిలాబాద్ లాంటి జిల్లా కనుక చూస్తే మాకు తెల్ల బంగారం ఎంత గొప్పగా పండుతూ ఉంది ఈరోజు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకని అలాంటి నాణ్యమైనటువంటి విత్తనాల్ని ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా విత్తన బండాగారం మొదలు మన రైతులకు కావాల్సిన విత్తనాలు మనం తయారు చేసుకుందాం. దాని తర్వాత మన వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి మన దేశానికే కాదు అవసరం పడితే విదేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వ్యవసాయ డిపార్ట్మెంట్ని మీరు సమాయత్తం చేస్తేనే అది సాధ్యమవుతుంది, లేకపోతే కాదనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా విత్తనాలు కూడా సకాలంలో మనకు గవర్నమెంట్ తరఫున సప్లై చేసే విత్తనాలు ఎప్పుడు కూడా సీజన్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మాదిరిగా కాకుండా మనం ఇవ్వాల్సిన సబ్సిడీని మొదలే ప్రకటించి రైతుకు ఎప్పుడైతే మనకు మాన్సూన్ మొదలవుతుందో మే చివరి వారం కల్లా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో వీలైతే మండల హెడ్ క్వార్టర్కు ఈ విత్తనాన్ని కనుక చేర్చగలిగితే రైతుకి ఎంతో లాభం అవుతుంది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను. దాని తర్వాత నాలుగో ప్రధాన అంశం వ్యవసాయంలో ఇలా పెట్టుబడి అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. క్రెడిట్ ఫెసిలిటీ రైతాంగానికి కల్పించాలి, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం 86% మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు, పెద్ద రైతులు కేవలం మహా అయితే 10% ఉంటారనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను అధ్యక్ష. 15 ఎకరాల పైన ఉండేటువంటి వాళ్ళు, 15 ఎకరాల పైన ఉండేటువంటి సరే ఆ ప్రకారంగా, అందుకని ఆ పెద్ద రైతులకు వాళ్ళు సొంతంగా ఈ క్రెడిట్ ఫెసిలిటీ వాళ్ళు చూసుకోగలుగుతారు. కానీ ఈ చిన్న సన్నకారు రైతుకు మాత్రం ప్రభుత్వమే తప్పకుండా ఈ క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తూ, మనం ప్రతి సంవత్సరం లక్ష్యాలు నిర్దేశిస్తూ ఉన్నాం కానీ ఏ బ్యాంకు కూడా ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతూ ఉంది, రైతాంగాన్ని బాగా ఇబ్బంది పెడతా ఉంది. అదీగాక గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతులకు ఉండేటువంటి రుణాల్ని 100,000 వరకు మాఫీ చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం, ఆ ప్రకారంగా 17,000 కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేస్తామని చెప్పడం, దాన్ని ఒక్కసారి మాఫీ చేయకపోవడం వల్ల 4 విడతలలో ఆ డబ్బు కడుతూ ఉండడం వల్ల బ్యాంకులు ఈ రైతుల్ని బ్యాంకుల చుట్టే తిరిగేటువంటి పరిస్థితి చూస్తున్న తప్ప కొత్తగా ఈ సంవత్సరం 4వ విడత మీరు కడతా ఉన్న నేను కాదనడం లేదు. ఇదే కనుక మొదటి సంవత్సరం కనుక కట్టింటే రైతుకి ఇంత ఇబ్బంది ఉండేది కాదనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను. అందుకనే ఈ రుణ సహాయం కూడా బ్యాంకర్స్ ముక్కుపిండి మన రైతు పక్షాన నిలబడి ఇప్పించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ రైతుకు వచ్చేటువంటి రుణ సహాయమే కాకుండా ఇవాళ మీరొక్కసారి కనుక ప్రభుత్వం పనితీరు కనుక మీరు ఒకసారి కనుక చూస్తే నేను మీ తమ ద్వారా సభదృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇలా వ్యవసాయం అనేది కేంద్రము స్టేటు ఇద్దరికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. దీంట్లో కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు నేను కొన్ని స్కీమ్స్ మీ ముందు చదివి నేను వినిపిస్తాను. మనకు 2014-15 కనుక చూస్తే సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ స్కీమ్స్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో బడ్జెట్ ఎస్టిమేటు 80,23,00,000, రిలీజ్ అయింది 83,20,00,000 కానీ ఖర్చు పెట్టింది 69,33,00,000 అనేటువంటి మాట తమ ద్వారా సభదృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా. ఇది 2014-15 టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మొదటి సంవత్సరం అనేటువంటి మాట. మనకు రిలీజెస్ చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చినా కూడా మనం ఖర్చు పెట్టడంలో వెనుకబడ్డాం మన డిపార్ట్మెంట్ తరఫున అనేటువంటి మాట నేను మనజేస్తున్నాను. నేషనల్ మిషన్ అండ్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్, మనకు బడ్జెట్ ఎస్టిమేటు 70,34,00,000 ఉంటే రిలీజెస్ 27,29,00,000 ఉంటే ఖర్చు పెట్టింది కేవలం
19,54,000 मनजेस्ना आ प्रकार सेंट्रल स्कीम्स उन्नाई वालू मत मन को एंतमन चपारे 765,55,000 रूपये बजेट एस्टिमेट वाल रिलीजी 765,55,000 रूपये 480,86,000 रूपये मन को रिलीजे मन खर्चपे केवल 363,64,00,000 अंक रिलीज वाट मन खर्चपे परस्थित डिपार्टेंट लेकिन वाल रईता व्यवसाय मैं नष्ट मनजे अध्यक्ष अदे विधा मन स्टेट उड़ेट प्ला बडजेट दादापू 14 अंशालनाई इधी मोता मन 34,64,00,000 मन बजेट एस्टिमेट का रिलीजेस दींट वन थर्ड लेवने मनजे केवल 358,31,00,000 मतमे रिलीजना दांट खर्चपे 214,30,00,000 तम द्वारा सब दृष्टि अदेक मत स्टेट दाने तरह सेंट्रल स्कीम मत चूस 2014-15 की 1,812,10,10,000 रूपये बजेट एस्टिमेट मन को रिलीजेस 767,07,000 रूपये मन को रिलीजनाई दींट मन खर्चपे 584,85,00,000 रूपये मतमे खर्चपे अटे बजेट एस्टिमेट को मन खर्चपे दिन चूसक मन वन थर्ड मतमे उन्मने तम द्वारा नीन सब दृष्टि की तस्कोन अध्यक्ष इधी 2014-15 2015-16 इंप्रूवमेंट उंटे येमात्र टोटल मन को सेंटर स्टेट स्कीम्स अभी चूसक 1,186,27,00,000 रूपये रिलीजेस 621,34,00,000 रूपये रिलीजेस खर्चपे केवल 441,98,00,000 रूपये मत खर्चपे अंत बजेट एस्टिमेट की इधर केवल वन थर्ड मतमे मन खर्चपे नैन तम द्वारा सब दृष्टि की तस्कोन अध्यक्ष दा तर संवर अटे इंका मन को मारचि इंकोक 10 रोज समय उदा इप्ति वरक उड़ेट गणाका कूस्ते मन सेंट्रली स्पॉन्सर्ड स्कीम्स स्टेट स्कीम्स कोटल का चूसक मोतम 1,291,45,00,000 रूपये रिलीजेस चाल तक उ 292,16,00,000 उ खर्चपे 2,03,67,00,000 खर्चपे ने तम द्वारा सब दृष्टि की तस्कोन नैन विषया चपेन उद्देश्य व्यवसाय शाख डिपार्टेंट वो सर पद्धति कनजे स्कीम्स अभी सक्रम इंप्लीमेंटते रईता व्यवसाया लाभम नेनु तम द्वारा सब दृष्टि की तस्कोन अध्यक्ष तपकड़ा रेप राबो रोज व्यवसाय मन प्रधान वृत्ति एंकंटे दादापू 55% मंदी ग्रामीण प्राता निवस 100% मंदी व्यवसाय पैन आधार पड़ता अला जीवनोपाधि चूचे व्यवसायानी की डबूल खर्चे पैस्थि चूस्ते चाल इबंधी दाखिल प्रधान कारण डिपार्टेंट चाल खालीलनाई आ खालीलू अग्रिकल्चरल एक्सटेंशन आफीसर्स अग्रिकल्चरल आफीसर्स असिस्टेंट डायरेक्टर आफ् अग्रिकल्चर यानी डिप्यूटी डायरेक्टर आफ् अग्रिकल्चर यानी जॉइंट डायरेक्टर आफ् अग्रिकल्चर यानी एडिशनल डायरेक्टर आफ् अग्रिकल्चर यानी इवीं चाल खालीलनाई वाटिनि भर्ती चेयगलिगितेने मन डिपार्टमेंट सरिगा नडपगलुगुतां लेकपोते मात्रं साध्यमैनटुवंटि पनि कादनेटुवंटि माट कूडा नेनु सविनिगा मनजेस्तुन्नानु अदे मादिरिगा फर्टिलैजर्स कूडा अध्यक्ष ओकनाडु अवसरं उन्ना लेकपोयिना विपरीतंगा फर्टिलैजर्स एरुवुलु वाडेटुवंटि अलवाटु मरी ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉండేదనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను మరీ ముఖ్యంగా గుంటూరు లాంటి జిల్లాలో కానీ రానరాను ప్రచారం చేయడం వల్ల ఎక్కువేళ్ళం వల్ల పొలాలు నష్టపోతారు పంటలు నష్టపోతాయని చెప్పడం వల్ల ఇయాల చాలా వరకు అదనంగా ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాడడం చాలా వరకు తగ్గినది అయినా సకాలంలో రైతుకు కావాల్సినటువంటి ఎరువులు మనం ఇప్పేయగలిగితే గొప్పగా ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను అదే మాదిరి పెస్టిసైడ్స్ కూడా ఇవి కూడా
मन को अनवसर अवसर उन्ना लेकपोयिना पंट पैना पेस्टिसाइड्स वाडडं कूडा मंचिदि कादु एंदुकंटे ई रोजु आर्गानिक फार्मिंग अंदरं कूडा इष्टपड़ता उन्नाम ई मनकु पुरुगुल मंदु अवशेषालु गनक मन तिनेटुवंटि ई धान्याल पैन उंटे कोनडानिकि कूडा एवरु ముందుకు రావడం లేదు కాబట్టి వాటి వినియోగం కూడా బాగా తగ్గినది అయినా నాణ్యవంతమైన ఎరువులు గాని నాణ్యవంతమైన పురుగుల మందులు గాని ఇచ్చేటువంటి బాధ్యత ఈ రోజు డిపార్ట్మెంట్ పైన ఉంది ప్రభుత్వం పైన ఉంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మని చేస్తున్నాను అధ్యక్ష దాని తర్వాత ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇయాల రైతాంగానికి నేను తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసేదే అంటే మీరు రైతులకు చేసేటువంటి సహాయం సకాలంలో విత్తనాలు ఇవ్వండి సకాలంలో రుణ సదుపాయం కల్పించండి మీరు ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యం వస్తే రైతు గనుక పంట నష్టపోతే ఆయనకు ఇన్సూరెన్స్ వసతి కూడా మీరు కల్పించొనేటువంటి మాట నేను సవినిగా మనవి చేస్తున్నాను రైతు నాకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి అని ఒకరు ముందు చేయి దాపే పరిస్థితి కాకుండా ఇయాల ఒక వాహనం మనం ఇన్సూరెన్స్ చేస్తే యాక్సిడెంట్ అయితే పూర్తిగా మన డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏమాదిరే తిరిగి పొందగలుగుతామో రైతాంగానికి కూడా అలాంటి పరిస్థితి 100కి 100% రావాలనే మాట నేను సవినిగా తమ ద్వారా నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఇందుట్లో ఈ ఇన్సూరెన్స్ విషయంలో మూడు అంశాలు ఉన్నాయి అధ్యక్ష ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇంత క్రితం ఉండేటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ కన్నా ఇది కొంత మెరుగైన స్కీమ్ అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను అయినా కూడా ఇది కూడా సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు సక్రమంగా అమలైతే మాత్రం చాలా గొప్పగా ఉంటుంది రైతాంగానికి ఇలా వడగళ్ళ వాన పడ్డా అకాల వర్షాలు పడ్డా లేకపోతే పూర్తిగా వర్షాలు లేకుండా పోయినా పంట ఎండిపోయినా రైతు ఆయన పెట్టిన పెట్టుబడైనా తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట నేను సవినిగా మనజేస్తున్నాను దాని తర్వాత వెదర్ బేస్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని రెండో తరహా స్కీమ్ ఉంది అధ్యక్ష ఇది అంటే వాతావరణానికి అనుకూలంగా ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇంకోటి కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది ఇలా మహబూబ్నగర్ లాంటి జిల్లా చూసుకుంటే వర్షాభావ పరిస్థితులు ఉండే జిల్లా కాబట్టి అక్కడ పత్తి లాంటి పంట కనుక వేసుకుంటే ఒకటి రెండు వర్షాలు తక్కువైనా పత్తి దిగుబడి తగ్గిపోయినా వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ ద్వారా రైతుకు సహాయం పొందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను దాని తర్వాత మూడో రకం ఇన్సూరెన్స్ స్కీము యునైటెడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటి మూడో రకం స్కీమ్ ఉంది అధ్యక్ష దీంట్లో వ్యక్తిగత ప్రమాదాల బీమా జీవిత బీమా విద్యార్థి సురక్షిత బీమా గృహ బీమా వ్యవసాయ పంపు సెట్ల బీమా ట్రాక్టర్ బీమా అంటే రైతు వ్యక్తిగతంగా వాళ్ళ పిల్లలకు ఆయన వాడేటువంటి ఈ ఇంప్లిమెంట్స్ కూడా ఇలా బీమా ఇస్తూ ఉన్నారు కానీ ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా కేవలం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఈ సంవత్సరం అమలు చేస్తూ ఉన్నారు దయచేసి అంటే పాత నిజామాబాద్ జిల్లా తమ ద్వారా ప్రభుత్వానికి నా మనవి ఏమంటే ఈ స్కీమ్ని ఇలా ఉండేటువంటి 31 జిల్లాల్లో దీన్ని అమలు చేయమని నేను తమ ద్వారా కోరుతా ఉన్నా అందుకని ఇన్సూరెన్స్ స్కీమ్ని మనం ఎంత పకడ్బందీగా అమలు చేస్తే రైతుకంత ఎక్కువ మేలవుతుంది అనేటువంటి మాట కూడా తమ ద్వారా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష దాని తర్వాత ఇలా వ్యవసాయ అధికారి బాధ్యత రైతుని ఆయన ఏ విధంగా పంటలు పండించాలి ఏ విధంగా విత్తనాలు అతనికి ఇప్పించాలి ఏమైనా పంటకు రోగాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఏ మందు కొట్టాలి అనే సలహా ఇచ్చేటువంటి వ్యవసాయ అధికారి రైతును మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా సహాయపడే విధంగా మనం వ్యవసాయ అధికారిని ఈరోజు మోల్డ్ చేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను ఇలా రైతు ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక చలి అనక ఆయన పండించిన పంట మార్కెట్ తీసుకొని వచ్చిన తర్వాత ధర లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను ఇలా మన రాష్ట్రంలో మిర్చి రైతులను చూస్తూ ఉన్నాం అధ్యక్ష తమరు కూడా వరంగల్ జిల్లా వాసులు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా వాస్తవ్యులు ఇలా మిర్చి పంట విపరీతంగా పండినది 6,000 ధర కూడా క్వింటాల్ ఎవరు పెట్టడానికి ముందుకు రావడం లేదు పోయిన సంవత్సరం 12,000 ఉంది 12,000ది ఇలా 6,000 కమ్మాలంటే రైతుకు చాలా కష్టమైనటువంటి పని అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను అదే ప్రకారంగా ఈరోజు దొడ్డు శనగలు కానీ లేకపోతే కందులు కూడా ఇలా 5,50 రూపాయలు మనం ప్రకటించాం మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ఒక 450 రూపాయలు బోనస్ ఇచ్చి 5,500 కొంట ఉంది మన రాష్ట్రంలో కూడా హరీష్ రావు గారు వారు కొంత 5,50 రూపాయలు కొనిపించినారు కానీ ఈ మధ్య ఎక్కడ ఆ సెంటర్స్ అన్ని మూసేసినారు రైతుల దగ్గర ఇంకా కంది పంట ఉంది అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను అది కూడా కొనాల్సిన అవసరం ఉందనే మాట అందుకని మార్కెటింగ్ వ్యవస్థ రైతుకు చాలా ముఖ్యం అధ్యక్ష ఇలా మార్కెట్ కమిటీ మనం నామినేట్ చేస్తూ ఉన్నాము మార్కెట్ కమిటీస్ నామినేషన్ చేసే పద్ధతి పోవాలని నేను తమ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నా మీరు రాజస్థాన్ లాంటి రాష్ట్రం కనుక చూస్తే
నేను సొంతంగా పోయి రాజస్థాన్ లో ఉండే మార్కెట్ యార్డ్స్ విజిట్ చేసి అధ్యక్ష అక్కడ రైతుల నుంచి ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు ఉన్నారు చాలా చక్కగా మార్కెట్ యార్డ్స్ నడుస్తా ఉన్నాయి రైతులకు జవాబుదారిగా అక్కడ ఉండేటువంటి పాలక వర్గం పని చేస్తా ఉంది రైతుకు కావాల్సిన అన్ని వసతులు వాళ్ళు కల్పిస్తా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం నామినేటెడ్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఏ మాత్రం కూడా పట్టకుండా రైతులంటే పట్టకుండా ఉన్నారు అందుకని మార్కెటింగ్ వ్యవస్థలో మీరు సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనిచేస్తూ అదే విధంగా వాల్యూ అడిషన్ కూడా ఈ రోజు మనకు పండించిన పంట నేరుగా అమ్ముకుంటే సరైన ధర రైతుకు రాదు ఇలా వడ్లని మీరు బియ్యం చేయండి కందుల్ని మీరు పప్పు చేయండి ఇలా మొక్కజొన్నల్ని మీరు పాప్ కార్నో లేకుంటే స్వీట్ కార్నో అలాంటివి తయారు చేసి మీరు కనుక రైతుకు అమ్ముకునే అవకాశం ఇస్తే రైతుకు రెట్టింపు కాదు మూడంతలు నాలుగంతలు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనిచేస్తున్నాను అధ్యక్ష దాని తర్వాత నేను గత సమావేశాల్లో వ్యాపార డిమాండ్ పైన మాట్లాడినప్పుడు నేను చెప్పాను కేవలం వ్యాపారం అనేటువంటి పేరును మీరు వ్యాపారం రైతు సంక్షేమంగా ఈ డిపార్ట్మెంట్ పేరు మార్చమనేటువంటి మాట కూడా నేను కోరడం జరిగింది కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా వ్యాపారం రైతు సంక్షేమ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని అంటూ ఉన్నారు మనం కూడా ఎందుకంటే మనం కేవలం వ్యాపారం అంటే కేవలం రైతు పండించిన పంటపైనే మన దృష్టి కాదు ఆ పండించే రైతు యొక్క సంక్షేమం కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందనేటువంటి మాట అలాంటి రైతును ఆదుకోవడానికి మనం ఏం చేసినా తక్కువ అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనిచేస్తున్నాను అధ్యక్ష దాని తర్వాత ఇంకా రెండో పద్ధతి అయినటువంటి ఈ ఎనిమల్ హస్బెండరీకి వస్తే మనం పాడి పంట అంటాం పంట కన్నా ముందు మనం పాడి గురించే జ్ఞాపకం చేసుకుంటాం అధ్యక్ష అందుకని ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా పాడికి కానీ ఈ ఉండేటువంటి మనకు గొర్రెలు మేకలు కానీ దాని తర్వాత వీటన్నిటికీ ఏమాత్రం కూడా కొదవలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఒక అంబిషియస్ ప్రోగ్రాం ఒక 4 లక్షల మంది యాదవులకు వారు దాదాపుగా 84 లక్షల గొర్రె పిల్లలు పంచాలనేటువంటి మాట 75% సబ్సిడీ పైన పంచాలనే మాట దాని తర్వాత నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు సీఎం గారు వారు కొంత అంటే వారు చెప్పినటువంటి మాటతో వీరేకీభవించలేదు వారు చెప్పిన మాటతో వీరేకీభవించలేదు దాంట్లో ఒక 5000 కోట్లతో అంటే దాంట్లో ఒక 4000 కోట్లు ఎన్సీడీసీ ఇస్తూ ఉంది దాంట్లో ఒక 1000 కోట్లు గ్రాంట్ ఉందనేటువంటి మాట మీరు ఇచ్చిన పుస్తకాలనే రాసింది వాళ్ళు మీరు పుస్తకాలను మీరు నమ్మాలనా లేకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది నమ్మాలనా అనే మాట క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనిచేస్తున్నాను ఎవరిచ్చినా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని లేకపోతే ఎన్సీడీసీ ఇవ్వని ఎవరిచ్చినా మనం ఈ యాదవులకు మేలు చేసేటువంటి విధంగానే మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా నేను మీతో మనిచేస్తున్నాను కానీ ఏదైనా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక ప్రోగ్రాం తీసుకుంటే చాలా అంబిషియస్ ప్రోగ్రామ్గా ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనిచేస్తున్నాను అంటే ఏదేమైనా ఈ సంవత్సరంలోనే అన్నీ అయిపోవాలి కానీ 84 లక్షల గొర్రెపిల్లలు దొరుకుతాయి లేదనేది మన వంశీ చంద్రరెడ్డి గారు వారు గణాంకాలతో పాటు చెప్పినారు మన పక్కనుండే కర్ణాటక కానీ మన పక్కనుండే మహారాష్ట్ర కానీ మన పక్కనుండే తమిళనాడు కానీ ఎక్కడ దొరికే పరిస్థితి లేదు ఎక్కడికి వెళ్ళి తెస్తారు మీరు అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది అందుకని సాధ్యాలు కూడా చూసుకోండి ఇది మళ్ళా ఒక కరప్షన్కు తెరదీసేటువంటి స్కీమ్ కావద్దనేదే నా ఉద్దేశం అనేటువంటి మాట కూడా మీతో నేను మనజేస్తున్నాను అధ్యక్ష దాని తర్వాత చేప పిల్లలు పెంచడం ఇవ్వాలి కొత్త ఏం కాదు గతంలో కూడా ఎన్నో పర్యాలు చేప పిల్లలు మనం వదిలిపెట్టినాం కానీ ఈ సంవత్సరం దాదాపుగా ఒక 28000 కోట్ల చేప పిల్లల్ని 24 కోట్ల రూపాయలతో మనం అన్ని జలాశయాల్లో వదిలినామనేటువంటి మాట మనం చెప్పుకుంటున్నాం చాలా గొప్ప సంపదలు మనకు రాబోతుందనే మాట చెప్పుకుంటున్నాం కానీ చాలామంది వెనకన చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళు చెప్పిందేమో 28000 కోట్ల చేప పిల్లలు అన్నారు కానీ 28000 కోట్లు అయితే వాళ్ళు వదలలేదు అందుకని చాలా ఇందులో కూడా చాలా పెద్ద తప్పులు జరుగుతూ ఉన్నాయి ఈ 24 కోట్ల రూపాయలలో దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలు మధ్య వాళ్ళ చేతులు మారినాయి అనేటువంటి మాట కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది అందుకని ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి మన ఈ అంటే ఇలాంటి వృత్తులపైన ఆధారపడేటువంటి వాళ్ళందరూ కూడా ధనవంతులు కావాలని మన కోరిక కాబట్టి ఇది సక్రమంగా అమలు చేసే విధంగా ప్రయత్నం చేయమనేటువంటి మాట ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష దాని తర్వాత మనకు ఈ ఎర్రజొన్నలు అనే మాట మనం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం వాస్తవంగా
ఎరోజోనల్ విషయం కనుక ఒకసారి చూస్తే అధ్యక్ష, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఎరోజోనలకు వ్యతిరేకం, ఏం కొనలేదు, ఆ రైతుల్ని పూర్తిగా ముంచిపోయినది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళని ఆదుకుంది, మేమే డబ్బిచ్చిన మాట చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా క్వింటాల్ ఒక్కంటికి 1,220 రూపాయల చొప్పున 34 కోట్ల రూపాయలు గత ప్రభుత్వమే చెల్లించిందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 9 కోట్ల బకాయిలు ఉంటే వారు ఇవ్వడం జరిగినది నేను లేదనడం లేదు, కానీ ఈ 34 కోట్లు చెల్లించింది గత ప్రభుత్వం, 9 కోట్లు ఇచ్చినారు, ఇంకా 7 కోట్లు మాకు రావాలని అడుగుతూ ఉన్నారు. ఆ 7 కోట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తాను. ఎందుకంటే ఈ ఎర్రజొన్నలు ఒక ఆర్మూరు ప్రాంతంలోనే, నిజాం ప్రాంతం నిజామాబాదు ఆ జిల్లాలోనే ఒక్కచోటనే పండించడం జరుగుతూ ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తూ, దాని తర్వాత అధ్యక్ష ఇలా సివిల్ సప్లైస్ విషయంలో గౌరవ మంత్రివర్యులకు నా మనవి తమరి ద్వారా, ఈ సివిల్ సప్లైస్ మీరు మనిషి ఒక్కంటికి 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు చేసినారు, సంతోషం. కుటుంబంలో కూడా ఎంతమంది ఉంటే అంతమందికి మీరు 6 కిలోలు ఇవ్వనేటువంటి మాట మీరు చెప్పినారు, చాలా సంతోషం. కానీ ఒక బియ్యము, కొద్దిగా చక్కెర, కొంత కిరసనాయిలు, ఈ 3 వస్తువులు తప్ప ఇవాళ పప్పు కానీ ఉప్పు కానీ నూనె కానీ ఏది కూడా కార్డు పైన రావడం లేదనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. దయచేసి బీదవాళ్ళు, ఎందుకంటే మార్కెట్లో ధరలన్నీ పెరుగుతూ ఉన్నాయి, ఇవి కూడా సప్లై చేస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎంతో సహాయం చేసినట్టుగా ఉంటుందనేటువంటి మాట నేను సవినీగా మనజేస్తూ, దాని తర్వాత ఎక్సైజు విషయంలో అధ్యక్ష సారా బంద్ చేయాలనేటువంటి మాట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, చాలా సంతోషం. నాకు ఉదయం కూడా ఈరోజు కూడా నా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి, సార్ రేపు ఉగాది పండుగ ఉంది, మళ్ళీ భక్ష్యాలు బెల్లం లేకపోతే భక్ష్యాలు ఎట్లా చేస్తావు అనేటువంటి మాట వాళ్ళు అడగడం జరుగుతూ ఉంది. ఇలా వనపర్తి మార్కెట్లో ఎక్కడ ఏ షాపులో కూడా బెల్లం దొరకలేదు, భక్ష్యాలు ఎట్లా చేసుకోవాలి, మాకు నల్ల బెల్లం కాదు కనీసం తెల్ల బెల్లం అన్న మా షాపులలో పెట్టుకునే అవకాశం ప్రభుత్వం ఇప్పించాలి, మీరు మాట్లాడాలి అనే మాట వారు చెప్తా ఉన్నారు. అందుకని మన ఇంటి అవసరాలకు వాడుకునే బెల్లం కన్నా తమరు అవకాశం ఇప్పించాలనే మాట నేను కోరుతా ఉన్నాను. దాని తర్వాత ఈ సారా కాసుకునే వాళ్ళపైన ఎంత దుర్మార్గంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోతూ ఉందంటే, నా నియోజకవర్గంలో పెద్దగూడెం అనేటువంటి తాండా వనపర్తి మండలంలో మహిళని కూడా చూడకుండా ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి విపరీతంగా కొడితే ఆమె చేతులకు ఈపు పైన అని దాదులు వచ్చినాయనేటువంటి మాట కూడా, అది కూడా ఆయన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కొట్టడం జరిగినది. మళ్ళీ ఈ మాదిరి చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చినారు? వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ప్రభుత్వం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పోతే కేసు పెట్టండి, కానీ ఫిజికల్గా వాళ్ళని కొట్టేటువంటి అధికారం ఎవరికి లేదనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఇలా మీరు ఏదైతే ప్రత్యామ్నాయ వృత్తి వాళ్ళు చూపిస్తున్నారో చాలా చోట్ల కూడా అది అమలు కావడం లేదు. మీరు ప్రత్యామ్నాయ వృత్తి కనుక వాళ్ళకి ఏదైనా లోన్స్ ఇప్పి చూయిస్తే తప్పకుండా వారు మానుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, బాగా చదువుకుంటూ ఉన్నారు ఈ ట్రైబల్స్ కూడా అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు 31 జిల్లాలు చేశారు, దాని తర్వాత రెవెన్యూ డివిజన్స్ పెంచారు, మండల్స్ పెంచారు, చాలా సంతోషం ఇవ్వడం కావాలని లేదు. కొంత ఒకటేమంటే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో 24 అన్నారు, 31 అయిపోయినాయి, కొంచెం ఎక్కువైనా అనేటువంటి మాట మాత్రం అందరిలో వినపడతా ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను. దాని తర్వాత ఈ ఎక్కువైనటువంటి జిల్లాలు ఇలా వనపర్తి జిల్లా కేంద్రం అయినది, నేను అవసరం ఉన్నప్పుడల్లా జిల్లా కేంద్రంలో ఉండే ఆఫీసులకు పోతే మాకు ఒక్క జిల్లా అధికారి మాత్రమే కనపడతారు, ఆయన కింద ఉండే సపోర్టింగ్ స్టాఫ్ ఎవరు లేరనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఏదైనా అవసరం పడి ఈ రిప్రజెంటేషన్ మీ నుంచి ఫార్వర్డ్ కావాలంటే రాయడానికి ఎవరు లేకపోతే నేనే కూర్చొని రాస్తా ఉన్నాను అధ్యక్ష, కొన్నిసార్లు ఆ రిప్రజెంటేషన్ రాసి ఈ మాదిరి రాసి నువ్వు టైప్ కొట్టించి ఈ లెటర్ పంపి అని చేస్తూ ఉన్నాను. అందుకని ఆ మాదిరిగా ఖాళీ ఆఫీసులు కేవలం టేబుల్ కుర్చీలు ఉంటేనే మనకు పని జరగదు అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఈ విబుల్చిన అప్డేట్ స్టేషన్ 2V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.